गुरुवार उदय पदको गंटल की ना पेली प्लीज ये तो कुछ चाहिए मूर्ति अटलीस्ट నేను చనిపోతే నన్ను చూడడానికి ఎన్న వస్తావా శ్వేత కొందరు ఇంతే ఏడుస్తూనే పుడతారు ఏడుస్తూనే బతుకుతారు పాపం ఏం చేస్తున్నావు ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని ఓవర్ యాక్షన్ ఆపు ఓవర్ యాక్షన్ ఆ అమ్మాయిలతో నవ్వులేంటో జోక్స్ ఏంటో ఆహా నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు నేను అందరితో సోషల్ గా మూవ్ అవమని చెప్పాను సరసాల ఆడమని కాదు సరసాల తనికి పారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను ఓహో సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా లేదు వేరే బట్టలు వేసుకొస్తాను అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చినోగా ఆ టైప్ లో వస్తావా What you looking for? Is it love?
అగ్నిగోళం నా ఉదరం ఉష్ణ తీరం నువ్వు తాకి వేడిని తగ్గించే నా మనసుని లొంగదీసి నా వయసులు తొంగి చూసి నీ టాలెంట్ అంతా చూపించే సొగసి యవ్వనాన్ని కొచ్చగించి సొగసిల్లు ఇంచి ఇంచి కుమ్మగించి ఏం చిన్నమ్మా, ఇది నిజమైన కన్నీరా ఉల్లిపాయ కన్నీరా? ఓహో, నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా? ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను, ఓకేనా? నీకేదైనా అవుతుందేమోనని రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు బాబు. ఏం చిన్నమ్మా, మీరంతా నాతోనే ఉన్నారుగా. నేను బ్రతుకున్నంత వరకు నీతోనే ఉంటాం బాబు. చచ ఆ మాటలేండి చిన్నమ్మా. మరేం చేయమంటావు? నేను చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేర్చిన. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతం ఇలాగే ఉండిపోతావా బాబు? ఎప్పుడో జరిగింది కాదు చిన్నమ్మా, ఎప్పుడు జరిగేది అదే. ఈ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలియదు బాబు. మీకేం తెలియదు చిన్నమ్మా, ఈ ఆడవాళ్ళకి ప్రేమించడమే తెలుసు. పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు. ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నల్ని మర్చిపోతారు, పెళ్ళప్పుడు ప్రేమికుడే మర్చిపోతారు. కుర్రాళ్ళు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు, కానీ ప్రేమించాక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ మర్చిపోవడానికి చిటికలో చిటికలో మర్చిపోతారు. ఎవరెందుకు చిన్నమ్మా? అంజలి అంజలి గురించి మాట్లాడదు. నా కోసం చస్తానంది. నేను చావు బతుకుల మధ్య ఉంటే వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడదు, వదిలే. తను మర్చిపోయినంత తేలిగ్గా నేను మర్చిపోలేను చిన్నమ్మా. తలుచుకున్నప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది. అలా మాట్లాడకూడదయ్యా, తప్పు. తన గురించి ఏం మాట్లాడినా తప్పులే చిన్నమ్మా. ఒకప్పుడు తన కోసం చచ్చిపోవాలనిపించింది, కానీ ఇప్పుడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది. లేదవి, లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అంజలు చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. మరి పెళ్లి ఇన్విటేషన్స్ అన్ని అదంతా అబద్ధం. నువ్వు మర్చిపోవడం కోసం తాతయ్య అలా అబద్ధం చెప్పారు. శ్వేతా, నేను అభిషేక్ ని తలుద్దరు. శ్వేతా, 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 ఏంటి వదులు వదులు. అవును సార్, వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నాకు వీడికి ఇచ్చి చేయడం ఇష్టం లేదు. చెప్తే వినిపించుకోవా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, పండగలకో పబ్బాలకో వచ్చేవాడివి. కానీ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి, లేదంటే సంసారం చేయడం కష్టం అవుతుంది. నా పిల్ల పెళ్లి గురించి మాట్లాడడానికి ఎవర్రా? అమ్మాయిని తీసుకెళ్ళండిరా, ముహూర్తం టైం అవుతుంది. ఏయ్, చెప్తే వినపట్టలేదా? నేను పెద్దవాళ్ళతో మాట్లాడు. చెప్తే అర్థం కదా నీకు, అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నాను కదరా. నా కూతురు గురించి నాకు తెలుసు, నీకేం తెలుసు? ఏంటయ్యా నీకు తెలిసింది? నీ కూతురు లోపల చచ్చిపోతుంటే బంధువులతో కూర్చొని బాతాకని కొట్టడమా? పరువు గురించి ఆలోచిస్తున్నావు, కూతురు గురించి ఆలోచించావా? ఏంటయ్యా వీడికి తక్కువ? చూడ్డానికి అందంగా ఉన్నాడు, నెలకు 30,000 సంపాదిస్తున్నాడు, నీ కూతురుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలయ్యా? కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నానని సంతోషిస్తున్నావు, కానీ తన లోపల చచ్చిపోతుంది. చూడండి, ప్రేమ కోసం ప్రేమికులు చచ్చిపోవడం, త్యాగాలు చేసుకోవడం ఒక్కపటి మాట. ప్రేమ కోసం పెద్దవాళ్ళని ఎదిరించాలి, వాళ్ల ముందే బతకాలి, అలా కానప్పుడు ప్రేమించకూడదు. వెళ్ళు, శ్వేతతో పెళ్లి పీటల మీద కూర్చో. వెళ్ళు. చూడండి,
ఆశీర్వదించాలనుకునే వాళ్ళు ముందుకు రండి, ఆపాలనుకునే వాళ్ళు అక్కడే ఉండండి. ఈసారి ఎవరు వచ్చినా పెద్ద చిన్ననే తేడా చూడను, అడ్డంగా నరికి పడేస్తా. తొందరగా బయలుదేరని వెళ్దాం. ఆ పిల్లలు ఎక్కడే ఎక్కడే. ఏయ్ రెడీయేనా? రెడీయేనా? ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, టైర్ల నిండా గాలి ఉంది, బండి కండిషన్ ఉంది, వెళ్ళిపోదాం. అరే నీ మొహం తగలయ్యా సన్నసి, ఆ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు, ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు చూడు. 6 గంటలకు ముహూర్తం, 6 గంటలోపు ఎక్కడ నుంచి బయలుదేరలేదు అనుకో, అందులో నందినట్టు కుట్టి చంపేస్తాను. 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు, బుద్ధి జ్ఞానం ఉందో లేదో. ఏయ్ తొందరగా బయలుదేరండి. పదరా బయలుదేరదాం బాబు. పర్వాలేదులేండి, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ లో అందరూ తాపీగా బయలుదేరదాం. బుద్ధి జ్ఞానం ఉండలేదా? ఎక్కడే మెల్లిగా తిను బాబు, మన తోటలో పండిన పండే తిను, బాగా తిను. ఎక్కడే వచ్చావు? అవతల ట్రైన్కి టైం అవుతుందిరా. వెళ్ళే దారిలో ఒకళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోన్లోనే చెప్పొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చేసే వెళ్దాం. రేయ్ బస్తీ అంటే తొందరగా. మనిద్దరం మీట్ అవడం ఇదే లాస్ట్ అనుకుంటా. నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం తనకి ఇష్టం లేదు. మరి నీకు దూరం అవుతుంటే శత్రువులు కూడా కంట నీరు పెట్టుకుంటారు, కానీ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అనిపించట్లేదా? నన్నేం చేయమంటావు అవి? నువ్వు ఈ మాటని విఎన్ఆర్ టవర్ మీద అడగాల్సింది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇంత కోపం ఉందని తెలియదు ఐశ్వర్య. ఐఎమ్ రియల్లీ సారీ, నా వల్ల ఏదైనా తప్పు జరుగుతుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. టైం అవుతుంది రండి. ఒక్క నిమిషం, పెళ్లి శుభలేఖ ఇచ్చాం కదా అని ఊపుకుంటూ పెళ్లికి వచ్చేవద్దని మీ అబ్బాయికి చెప్పండి. ఏదో కలిసి తిరిగారు కదా అని తెలిసి ఊరుకుంటుంటే మీ అబ్బాయి రూటు వేరేగా ఉంది. మేము పల్లెటూరు వాళ్ళం, అక్కడ ఇలాంటివి చెల్లవు. పళ్ళల్లో వేసే పెట్రోల్లో కిరోసిన్ పోసి మిక్స్ చేసి అమ్మే కంత్రి నా కొడుకు నేను. మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. ఆ అమ్మాయికి నీకు మధ్య ఏమైనా ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? వద్దు బాబాయ్. అభి, ఆ రోజు తొందరపడి తప్పు చేసావు, ఈ రోజు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నావు. ఆ పిల్లంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు, క్షణంలో ఆ పిల్ల ఆఫ్ చేస్తాను. లేదు బాబాయ్, ఆ మాట నేనంటే బాగోదు. ఐశ్వర్య అనాలి, నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఒకే ఒక్క మాట చెప్పలేదు బాబాయ్. హలో అభి. అభి, నీకు నా మీద ఉన్నది స్నేహం, ప్రేమ, కోపము నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఎన్నోసార్లు తెలియచేశాను. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను. నువ్వు వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే కోపడ్డాను. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అభి. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. వదిలి వెళ్ళిపోవటం నా వల్ల కాదు అభి. నువ్వు ఒక్కసారి చెప్పు నన్ను పెళ్లి చేసుకోవద్దని, అన్ని వదిలేస్తాను. ప్లీజ్ అభి, ప్లీజ్ సే సంథింగ్, సే సంథింగ్. హలో 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 ఐశ్వర్య. అభి, ఐశ్వర్య.
I travel all alone in this journey of life. It continues to be. Me,
నానా నేను బొంకు వదిన నీళ్ళలో జంపు సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినర్లేదు కదా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఏమైంది ఏం లేదు జీవితంలో మొట్టమొదటిసారిగా అమ్మాయికి ముద్దు పెడుతున్నాను అది కూడా పోయి పోయి ఈ రాహుకాలంలో ఎందుకని నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా నాకు తెలుసు మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఆలోచనలు ఒకటేనని నీ లిప్స్టిక్ కాన్సెప్ట్ విన్నప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా As it is, నేను అనుకున్నదే నువ్వు చెప్పావు. నాకు ఆ రోజు అనిపించింది. నువ్వు నేను ఒకలాగే థింక్ చేస్తామని. ఐషు, నువ్వు నా అర్ధాంగిని. నీ దగ్గర నిజం ఎందుకు దాచాలి? దీన్ని tehalka.com అంటారు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అది సహజం. నేనేం చేశానంటే ఈ మైక్ ని టేబుల్ కింద పెట్టి నీ కాన్సెప్ట్ని వినేశా. ఇక్కడ ఆట అయిపోయింది అక్కడ ఆట మొదలైంది వందనాలమ్మా నీకు వందనాలమ్మా